హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు వీడియోలో దోసకాయ ఎండు చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను, రండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను మీ గాయత్రి, నేను యూకేలో ఉంటాను. దోసకాయ ఒట్టి చేపల కూరకి ఫస్ట్ కావాల్సింది దోసకాయ. ఫస్ట్ దోసకాయ చేదుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉన్న దోసకాయకి సీడ్స్ మాత్రమే చేదుగా ఉన్నాయి, సో నేను సీడ్స్ తీసేసి దోసకాయ వాడుతున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఒట్టి చేపలు. నేను ఇక్కడ ఎండు చేపలు తీసుకున్నాను. ఇవి ఫస్ట్ నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. వీటిని డ్రై రోస్ట్ చేయడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది, వాటిలో ఏమైనా ఇసుక లాంటిది ఉంటే కూడా పోతుంది, తో పాటు భయంకరంగా స్మెల్ కూడా వస్తుంది. ప్లీజ్ బేర్ విత్ దట్ స్మైల్. ఇవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ ఎండు చేపలను కాసేపు చల్లారనివ్వాలి. యూకేలో మాకు ఎండు చేపలు ఎక్కడ దొరుకుతాయనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ దొరుకుతాయి, బట్ నేను మాత్రం ఇండియా నుండి కొరియర్ చేయించుకుంటాను. ఆల్రెడీ మనకు పాన్ వేడిగా ఉంది కాబట్టి దీంట్లోకి మనం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత మన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని బాగా కలిపెట్టుకోవాలి. మనం ఏ కూరలైనా ముందుగా చేసే ప్రాసెస్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేయడమే. అలాగే ఈ కూరలో కూడా ఫస్ట్ ప్రాసెస్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు నేను ఈ ఎండు చేపలకి తల ఉంటుంది కదా, అది తీసి వేస్తున్నాను. ఎండు చేపల తల వేయడం వల్ల మనకి కూర అనేది చేదు తగులుతుంది. ఇలా బాగా డ్రై రోస్ట్ చేసిన ఎండు చేపలు ఇలా మనం బొట్ని వేలుతో ఇలా అనగానే వచ్చేస్తాయి. అవి రాలేదు అంటే మనము సరిగ్గా డ్రై రోస్ట్ చేయలేదని అర్థం. ఇక్కడ తోకలు కూడా కొంతమంది తీస్తారు, నాకు పెద్దగా ఏమీ లేవు కాబట్టి నేను తీయటం లేదు. చేపలకి తోక కొంచెం పెద్దదిగా ఉంటుంది, అది నచ్చని వాళ్ళు తీసేసుకోవచ్చు. అన్ని ఎండు చేపల తలలు తీసేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి వాటిని కడగాలి. ఇలా కడగడం వల్ల మిగిలిపోయిన ఏమైనా మట్టి లాంటిది, ఇసుక లాంటిది ఉంటే పోతుంది. మీకు వీడియోలో కనబడుతుంది కదా, కొంచెం ఇసుక మట్టి లాంటిది పోతుంది. ఇలా రెండుసార్లు వాష్ చేస్తే సరిపోతుంది. వాష్ చేసిన ఎండు చేపలని తీసి పక్కన పెట్టుకోవాలి. మగ్గిన ఉల్లిపాయలలోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త కలుపుకున్న తర్వాత వీటిలోకి మనం దోసకాయలు యాడ్ చేసేయాలి. దోసకాయలను బాగా కలుపుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా కాస్త దోసకాయలు మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత కారం కూడా యాడ్ చేసేయాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం తీసుకున్నాను. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. మనము 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన 2 టమాటా ముక్కలని కూరలోకి యాడ్ చేసేయాలి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కూరను మొత్తము బాగా కలుపుకోవాలి. చాలు వీటిని బాగా మగ్గించిన తర్వాత కూరలోకి కొద్దిగా వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. కూర అడుగంటకుండా కాస్త కూరను కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలని యాడ్ చేసేయాలి. ఎండు చేపలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూరను మొత్తము కలుపుకోవాలి. 5 నిమిషాలు వేగిన తర్వాత కూరలోకి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇందులోకి మనకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను అయితే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చేసిన తర్వాత ఒకసారి కూర మొత్తము బాగా కలుపుకోవాలి. నీళ్లు యాడ్ చేయడం వల్ల దోసకాయ తొందరగా ఉడుకుతుంది. చాలు మూత పెట్టి దీన్ని బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కూర ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ గరిటతోటి దోసకాయలు ఉడికినాయా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాను. దోసకాయలు ఉడికినట్లయితే ఇక కూర మనది అయిపోయినట్టే. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని కూర స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ నేను ధనియాల పొడి యాడ్ చేసిన క్లిప్పింగ్స్ యాడ్ చేయడం మర్చిపోయాను.
ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయి మన దోసకాయ వట్టి చేపల కూర రెడీ అయిపోయినట్టే. ఇలా వేడివేడి అన్నంలోకి కూర కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.